సముద్రంలో రంగురంగుల చేపపిల్లలు ఎగురుతూ ఉంటాయి. ఇవాళ చూసినవి రేపు ఉండవు, రేపు చూసినవి ఎల్లుండి ఉండవు. అయినా ఉన్నట్లే భ్రమపడతాం. ఒక గ్రీకు తత్వవేత్త ఇలా అన్నాడు, ఒక నదిలో నువ్వు 10 సార్లు స్నానం చేశానని అబద్ధాలు చెబుతున్నావు. నిజానికి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు. ఎందుకంటే నువ్వు కాళ్ళు పెట్టిన నది వేరు, తల పెట్టినది వేరు. ఆకాశంలో ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలు 1 కోటి సంవత్సరాల నాటివి. అవి నేడు అక్కడ లేవు. ఎందుకంటే కాంతి వర్షాల కారణంగా అవి మన కంటికి చేరే సమయానికి ఎప్పుడూ అదృశ్యమై ఉంటాయి. ఇదంతా సామాన్యులకు అవసరం లేదు. వాళ్లకు ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఆలోచించే అవసరం కూడా లేదు. ఇది ఒక మానవ స్వభావం. అందుకే ఆదిశంకరుడు ఏం చెప్పాడో, ఐన్స్టీన్ ఏం చెప్పాడో ఎవరికి అర్థం కాదు. బ్లావర్స్కీకి చిన్నప్పుడు ముద్దు పేరు ఉండేది మున్ని అని. పెద్దయినాక 1 సంవత్సరంలో తన పేరును జాక్న మార్చుకుంది. ఆ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చినప్పుడు అందరూ మేడం బ్లావర్స్కీ అని పిలిచేవారు. పేరు వేరేనా, మూల పదార్థం ఒకటే.